మురళి గారు, డిఏ బకాయిలు హుష్కాకి ఇందాక అన్నట్టుగా దీన్ని ఏమనుకోవాలా? హుష్కాకి కాదు, లాగేసుకోవటమా? దీన్ని ప్రభుత్వమే చేయటం. ఒక రూపాయి మంది బ్యాంకులో వేసుకున్నామంటే మన రూపాయిని బ్యాంక్ అధికారులు కానీ ఎవరు టచ్ చేయడానికి లేదు, ఏం చేయడానికి లేదు, మనమే తీసుకోవాలి. కానీ ఇక్కడ ఉద్యోగుల యొక్క సొమ్ముని ప్రభుత్వం లాగేసుకుంది. గతంలో ఇట్లానే జరిగింది, పెద్ద గొడవ అయింది, మళ్ళీ వెంటనే వేసేసాం అదని చెప్పారు. బట్ నిన్నంతా కూడా హడావుడి చేస్తే దాదాపు 800 కోట్లు, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా చెప్తా ఉన్నారు ఒక్కొక్కరిది ఎంత పోయిందో, దాదాపు ఒక్కొక్కరికి 1 లక్ష 2 లక్షలు అట్ట పోయిందని చెప్తున్న పరిస్థితి. సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నేను నమస్కారం తెలియజేస్తాను. అదే ఒక దురదృష్టకరమైన వార్త ఇది ఉద్యోగులందరికీ. ఉద్యోగులు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. పిఆర్సీ సందర్భంగా చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదే మాదిరి మంత్రులు పదే పదే చెప్పింది ఏమంటే, మేము పాత బకాయిలన్నీ వేసేస్తున్నాము, జీతాలు పెరిగిపోయాయి, చాలా పెద్ద ఎత్తున వీళ్ళకి ఆదాయం పెరిగిపోతూ ఉంది అని చెప్పి పదే పదే ప్రకటనలు చేశారు. ఈరోజు సారాంశంగా చూస్తే 2018 నుంచి 2020 దాకా దాదాపు 30 నెలల పాటు ఇవ్వాల్సినటువంటి బకాయిల్లో ఒక విడత ఇచ్చారు. ఒక విడత ఇచ్చి అంటే మూడు విడతలుగా ఉన్నటువంటి దాన్ని ఇచ్చారు, 2 విడతలు వెనక్కి వేసుకున్నారు. ఇది మనకు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి, అంటే ఉమ్మడి ప్రకాశం, ఇప్పుడు నెల్లూరు జిల్లా అనుకుంటా, సింగరాయకొండ, ఒక స్లిప్ వచ్చింది మనకు. చూడండి ఇది, ఈ స్లిప్ దీంట్లో స్లిప్ చాలా స్పష్టంగా ఉంది. ఇది ఒక ఉపాధ్యాయుడికి సంబంధించింది. అంటే దీంట్లో పేర్కొన్నది ఏమంటే, డిపాజిట్స్ 235,304 రూపాయలు, ఇంట్రెస్ట్ కూడా వేశారు. విత్డ్రాయల్స్ 76,664 రూపాయలు. అసలు తనకు తెలియకుండానే 76,000 రూపాయలు సర్కారు వారి విత్డ్రా. దీని ఏమంటాం, మామూలుగా ఇట్లాంటివి జరిగితే ఎక్కడైనా ఇది ఒక క్రైమ్ కదా. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు లేదా ఉపాధ్యాయులు ఎవరైనప్పటికీ వాళ్ళు ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం, న్యాయమైనటువంటిది. అంటే ప్రభుత్వం చేస్తే ఒక రకంగా, లేదో వ్యక్తులు ఎవరైనా చేస్తే ఇంకొక రకంగా అని అనుకోలేం కదా. ఇది డైరెక్ట్గా దొంగతనం. ఒక మాటలో చెప్పాలంటే మన డబ్బును మనకు తెలియకుండా కొట్టేయడం అంటే దొంగతనమే కదా సార్. ప్రభుత్వం దొంగతనానికి పాల్పడింది. ఇది ఏమాత్రం బాధ్యతాయుతమైనటువంటిది కాదు. ఏదైతే చెబుతుందో దానికి పూర్తి విరుద్ధమైనటువంటి పద్ధతిలో, భిన్నమైనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని నేను వ్యతిరేకిస్తున్నాను. ఇది పదే పదే మేము ఉద్యోగులకి చాలా మేలు చేశామని చెప్తున్నటువంటి ప్రభుత్వం, వీళ్ళకి కనీసం ఈ ఓల్డ్ పెన్షన్కి సంబంధించినటువంటి వాళ్ళకి కనీసం డబ్బులు వేసి వేశారు అనిపించారు, విత్డ్రా చేశారు. సిపిఎస్ వాళ్ళకి అది కూడా లేదు, వీళ్ళకేమి డబ్బులు కూడా వేసినటువంటి పరిస్థితి ఏమి లేదు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం చెబుతున్న దానికి, ఆచరిస్తున్న దానికి తీవ్రమైనటువంటి తేడాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా అమానవీయంగా, బాధ్యతారాహిత్యంగా ఉందన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇదొకటే కాదు, రకరకాల సమస్యలు. ఇప్పుడు పిఆర్సీకి సంబంధించి 5 ఏళ్ల తర్వాత మేము కమిటీ వేస్తామని చెప్పి చెప్పారు. ఇప్పటివరకు ఏం కమిటీ లేదు, జీవో ఏమీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్గా కొత్త కమిటీ వెయ్యి